హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. లేనిదాన్ని గురించి బాధ ఎందుకు? బలహీనతే వారి శత్రువు సుజ. ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అలా వెళ్ళి కాఫీ తాగి సినిమాకి పెడదాం పదా. ఏమిటి ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు? నిజం సుజ, ఈ సాలిగూడు నుండి బయటపడతానని నేను అనుకోలేదు. ఈ నెలలో ఉదయ్ ఉద్యోగ ప్రయత్నం చేస్తూ వర్క్షాప్లో ఉన్నాడు. ఎంత లాభం వచ్చిందని. ఇంకొక ఏడాది ఇలాగే ఉంటే నాన్నగారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. అతని ముఖంలో ప్రసన్నత కనిపించింది. నాకు మాత్రం ఏం తోస్తుంది ఇంటి దగ్గర? అప్పుడే సెలవు పెడితే నీ ఇష్టం. లేచి ముఖం కడుక్కో. ఆమె బాత్రూం వైపు వెళ్ళిపోయింది. అనుకోకుండా దిగిన కూతుర్ని అల్లుని చూసి తడబడింది సుందరమ్మ. పెద్ద కూతురు రావటం, ఆమె తన కూతురిని స్వామికి దారాదత్తం చేస్తానని అనటం వీళ్ళకి తెలియలేదు కదా. ఏమిటే, నీ నగలు ఎల్లైనా తయారయ్యట్టలేవు. మీ ఆయన తీపి మాటలతోనే కడుపు నింపుతారు. అది సరే, నాకు కావాలనుకుంటే చేయించుకుంటాను. అక్కయ్యేది త్రిలోకనాథుల దర్శనానికి వెళ్ళింది. ఆయన ఈ వారం మహాయజ్ఞం చేస్తున్నారు, చూడాలని వెళ్ళింది. అది కాదు సుజాత, ఈరోజు నలుగురు కన్యలను మన నిర్మలతో పాటు ఆయనకు దారాదత్తం చేస్తున్నారు. సరళ చెప్పింది. అవునే, చేస్తుంది. కన్నతల ఇష్టంతో చేస్తున్నారు. నువ్వు మధ్య చెప్పడం దేనికి? మీరంతా తల తీసివేస్తారా? నేను దొంగతనం చేశానా? సుజాత, మనకెందుకు పెడదాం పదా. విష్ణు లేచాడు. అయ్యో, మిమ్మల్ని అనలేదు నాయన, మా కోడలిని అన్నాను. కూర్చో. చూడండి, కోడలైనా ఇంటి పనివారైనా మంచి మాట చెప్తే వినాలి. విరిసి విరిగిన మొగ్గలాంటి నిర్మల జీవితము నాశనం కావటమా? 60 ఏళ్ళ ముసలాడితో పెళ్ళా? అలా అనుకునాయన అపచారము. మీ మూర్ఖత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. వెళ్దాం పదండి. యజ్ఞం ఇక్కడ కాదు నాయన, నాకు కళ్ళతో చూచే యోగం లేదు. ఇద్దరు సంపాదిస్తూ డబ్బు లేదన్నారు. డబ్బున్నా ఇలాంటి పనులకు తగలేసుకుంటారా? ఏ ఊళ్ళో ఈ యజ్ఞం జరిగేది? కాకినాడలో అతని ఆశ్రమంలో. విష్ణు బాగా కోప్పడి వచ్చాడు. తనకు తెలిసిన డిఎస్పి ద్వారా కాకినాడకు ట్రంకాల్ చేయించాడు. మనం వెడితేనేమండి? సుజాత అడిగింది. అవమానం పాలు కావడమే. మీ అక్కాబావకు బుద్ధి ఉందా? అక్కడ విద్యాహీనులు, పల్లెటూరు వారెవరూ లేరు. అంతా చదివిన మూర్ఖులేనట. ఇదివరకే పోలీస్ రిపోర్ట్ వెళ్ళిందట. ఆ రోజు ఇద్దరు ఇల్లు చేరేసరికి రాత్రి 10 దాటింది. 3 రోజుల తర్వాత త్రిలోకనాథులు లీలలు వర్ణిస్తూ పత్రికల నిండా వార్తలే. అతను చేసే కామయజ్ఞానికి ఎందరో కన్యలు బలయ్యారట. అతని ఆశ్రమంలో ఖాళీ సారాబుడ్లు, కోకొల్లలు దొరికాయట. అతను కొందరు కన్యలతో పారిపోయారట. ఆ కన్యలలో నిర్మల కూడా ఉందంట. దాని కడుపున భగవంతుడు పుట్టనున్నాడు. అందుకే శూన్యంలోకి చేతులు జోడించి చెంపలు వాయించుకుంది సుందరమ్మ. రఘుకి ఇలాంటివి మర్చిపోవడానికి మంచి మందు దొరికింది. సుశీలమ్మ ఆనందం అంతా ఎంత కాదు. ఆమె సరాసరి కాంతమ్మ దగ్గరికి వచ్చింది. అక్కయ్య, ఉదయ్కి 50,000తో పిల్లని ఇస్తారట. సంతోషమేగా? అంత ముక్తసరిగా అంటున్నావు. అవునులే, నీ కొడుకు కట్నం రాలేదుగా, అదే కుళ్ళు. అందుకే విష్ణు ఆ బడిపంతుల జగన్నాథం కూతుర్ని చేసుకోమన్నాడట. అమ్మాయి చదువుకుంది, బుద్ధిమంతురాలని అన్నాడేమో. ఇష్టం లేదని తెప్పరాదు. నాకెందుకు ఇష్టం ఉండదే? మన పిల్లలకి ఇచ్చే రోజు ఎంత కోట అవుతుందని, ఎంత గోల అవుతుందోనని. నా పిల్లలతో మీకేం పోలిక అన్నది తీవ్రంగా. ఇన్నాళ్ళు నీ కొడుకు నిరంకుశత్వం భరిస్తూ బానిసల్లా బ్రతికాము. నా కొడుకు ప్రయోజకుడయ్యాడు, మనుషుల్లా బ్రతుకుతాం. సుశీల, నీకు నీ నా అనే భేదం ఉందేమో. నాకెప్పుడూ లేదు. విష్ణు ఉదయ్ నా బిడ్డలే అన్నది జేబురించిన ముఖంతో. సుశీలమ్మ మూతి తిప్పింది. మాటలకేంలే, నా కొడుకు సంపాదనాపరుడయ్యాడని ఈనాడు ఇలా మాట్లాడుతున్నావు అన్నది. ఇలాంటి భావనలు తనకు తన భర్తకే ఉంటే ఆలోచించలేకపోయింది. అక్కయ్య, నీ కొడుకు స్వార్థపరుడు. నా కొడుకు వివాహ విషయంలో అతని పెత్తనం అనవసరమని చెప్పు. ఎంత మాట అంటున్నావే, వాడా స్వార్థపరుడు. సుమతి పురుడు హాస్పిటల్లో కాక ప్రైవేట్ హాస్పిటల్లో పోసుకుంటే 800 పోశాడు. వాడి పెళ్ళాం మొగాడిలో పనిచేసిన క్లుప్తంగా 3 రూపాయలతో పురుడు ముగిసింది. వాడే స్వార్థపరుడైతే తన కొడుకు నామకరణోత్సవం అంత క్లుప్తంగా చేస్తాడటే. ఎవడికి తెలియని భాగోతం, అత్తారింటి వారు దరిద్రులని. అంతేలే, మాటలు తుంచేసి గదిలోకి వెళ్ళింది. కోడలు వినదేమో అనుకుంది. అత్తగారి గదిలో పడుకుంటుంది సుజాత. అప్పటికే పిల్లలు, సుజాత నిద్రపోయారు. రేణు, రమలు కమలమ్మ దగ్గర పడుకుంటారు. కాంతం మనమడి తడి అయిందేమో చూసింది. తండ్రి పేరు కలిసి వచ్చేలా శ్రీరామని పేరు పెట్టాడు విష్ణు. శ్రీరామ్ను తన పక్కనే వేసుకుని పడుకుంది. రాత్రి 11 గంటలకు వచ్చి భోజనం చేసి పైకి పోబోతూ తల్లి గదిలోకి వెళ్ళాడు. రోజు అది అలవాటే. కొడుకును చూసి పెడతాడు. అందరూ నిద్రపోయారు.
ప్రభా తలవైపు టేబుల్ ల్యాంప్ వెలుగుతుంది. అది ఆర్పి గుండెల మీద ఉన్న పుస్తకం పక్కన పెట్టి దుప్పటి కప్పి వచ్చాడు. భార్య దగ్గర బల్ల మీద మందులు పరీక్షగా చేసి చూసి కొడుకు దగ్గర నిలబడి వెళ్ళబోయాడు. విష్ణు, నువ్వు ఇంకా పడుకోలేదమ్మా. పడుకుంటాను కానీ ఇలా కూర్చో. అతని తల్లి చివర కూర్చున్నాడు మంచం చివర. ఇన్నాళ్ళు నువ్వేది చెప్పినా విన్నానరా, ఈ ఒక్క విషయంలో నా మాట వినాలి. ఏ విషయంలో? ఆశ్చర్యంగా అడిగాడు. ఉదయ్ పెళ్లి విషయంలో. వాళ్ళు 50,000 కట్నంతో అమ్మాయిని చూసుకున్నారు. నీవు అభ్యంతరం పెడతావని భయపడుతుంది. మన ఆడపిల్లలకి 50,000 ఇచ్చి చేయగలమా? పిన్నికి ఆడపిల్లలు లేరు. ఓహో, అంతవరకు వచ్చిందా? అన్నది బాధగా. అమ్మా, తెలిసి నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు. ఇంతవరకు అందరినీ ఆజ్ఞాపించింది మన ఆర్థిక పరిస్థితి సవరించడం కోసమే. నాన్నగారు పోయేనాటికి మనకున్న అప్పులు జాబితా చెప్తే గుండె ఆగిపోతుంది. నిజమట్రా? లేచి కూర్చుంది. నిజమేనమ్మా, అంతా అమ్మేసి అప్పులు తీర్చి ఎవరు మానాన్న వారిని ఉండమని అందామనుకున్నాను. నాన్నగారు ఆఖరిసారిగా తన పరువు నిలబెట్టమని కోరుతూ ప్రాణం వదిలారు. ఒకనాడు ఆయన ధర్మగుణాన్ని కొనియాడిన వారే ఆయన నిందిస్తారు, నవ్వుతారు. అది నేను సహించలేను. ఆయన ఎన్ని అప్పులు చేసినా తండ్రిగా నాపై చూపిన ప్రేమ వాత్సల్యాలు మరుపురానివి. ఆయన అన్యాయమే చేశారు కాదనను. అన్యాయం చేసి ఆయన త్రాగలేదు, జోడమాడలేదురా. మరి ఆడంబరాలు మాత్రం జూతాల కంటే తక్కువ అన్నాడు నిట్టూర్చి. ఆయన వ్యసనలోడు కాడు, మంచితనం మితిమీరితే అనర్థమమ్మా. ఆయన మెతకతనాన్ని ఆసరాగా చేసుకుని అందరూ ఆయన ఆడించారు. చీటీలో రాసి సరుకులు బట్టలు తెప్పించడం మీకు గొప్ప. వ్యవసాయం పేరిన సంవత్సరానికి 10,000 తగలేయడం బాబాయి గొప్ప. ఆయన అడిగినంత ఇచ్చారే గాని ఖర్చుల విషయం అడిగారా? ఆ బాధ్యత ఆయన విస్మరించారు. ఇక మేము హాస్టల్ అంటే అంతే, హోటల్ అంటే సరే. ఇలా సాగింది. మరి డబ్బెలా వస్తుంది? మనకు రూపాయలు అచ్చివేసే యంత్రముందా? ఏమిట్రా, ఆయనను దెబ్బుతావా? లేదమ్మా, నేను నిరంకుశత్వంగా ఉండడానికి కారణం వివరిస్తున్నాను. తల్లి కన్నీరు వత్తాడు. అందుకే చెప్పలేదు, విని నువ్వు సహించలేను లేవని. చెప్పరా, నీకు మాత్రం ఎవరున్నారు చెప్పుకోవడానికి? ఆయన అశ్రిత జనంతో కాలం గడుపుతూ ప్రారంభోత్సవాలు చేస్తూ మేనేజర్ గుమస్తాలకు వ్యాపారం వదిలారు. అన్ని ఆస్తుపాస్తులు తాకట్టులోనే ఉన్నాయి. అన్నీ చూసేసరికి ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. నిజమా? ఆమె అవధులు దాటిన ఆశ్చర్యంతో చూసింది. అంతా అక్షరాల నిజం. అక్కయ్య పెళ్లికిచ్చిన కట్నం 10,000, పై ఖర్చులు 30,000. నీ బంగారం బ్యాంకులో లేదమ్మా, ఏనాడు అమ్ముడైంది. విష్ణు, నేను విన్నదంతా అబద్ధమని చెప్పరా? చెప్పు. అబద్ధమే అనుకో అమ్మా, ఇంచుమించు అన్నీ తీరాయి. ఒక పొలం విడిపించాలి. మొదటే నీకు పరిస్థితి వివరిద్దామనుకున్నాను. భారతదేశపు రాజకీయాలలా మన సంసారం తయారయ్యేది. అందుకే అందరికీ శత్రువునయ్యాను. ఆ ఒంటరితనం దూరం చేసుకోవాలని పెళ్లి చేసుకున్నాను. ఇదంతా జరిగే విషయాలు నాకు చెప్పలేక ఇంట్లో మిమ్మల్ని ఎదిరించలేక సుజాత ఎన్నోసార్లు బేలగా ఏడ్చేది. వద్దురావన్నీ జ్ఞాపకం చేయకు. నా ఉద్దేశం అది కాదమ్మా, నేను చేసింది అన్యాయం కాదని చెప్తున్నాను. అప్పుడే బాబాయ్ భాగం పంచబడినాడు. అంతా వినకపూర్వమే హడలిపోయాడు. ఇంటి విషయంలో పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. ఆయన సహకారానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. పిన్ని మామూలు స్త్రీ, ఆమెకు లోకం అర్థం కాదు. రాజీవ్ను బలవంతంగా చేర్పించింది. ఈసారి 3rd క్లాస్ వచ్చింది. వాడిప్పుడు ఏం చేస్తాడు? 22/7 వచ్చింది. అవునురా, వాడి విషయమే మర్చిపోయింది. కొత్త అంతా మోజు. పులి మీద పుట్రలా ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు వచ్చాయి. ఇప్పుడు అన్నీ తీరిపోయాయి. వాళ్ళ ఇష్టం, ఎలాగైనా చేయమను. అమ్మయ్యా, నాకు ప్రాణంలో ప్రాణం లేదురా. నువ్వు జగన్నాథం కూతుర్నెక్కడ కుదురుస్తావోనని సలహా ఇచ్చాను. పెళ్లి విషయంలో బలవంతం ఎందుకు? అరువిచ్చేవారున్నంత వరకు అప్పులు చేస్తూనే ఉంటాము. అందుకే అన్నీ కట్టడి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు భాగాలు పంచుకున్నా పర్వాలేదు. అప్పు ఎవరి కోసం చేసినా నాన్నగారు చేశారు. అంతా తీరిపోయింది. ఎంత గుట్టుగా అన్నీ నెట్టుకొచ్చావురా. తెలియక ఎన్ని మాటలు అన్నామని ఆమెకేం గుర్తుకొచ్చాయో. కన్నీరు కార్చింది. జరిగిపోయింది గుర్తుకు తెచ్చుకోవటం దేనికమ్మా. ఊరుకోకేం చేస్తాను, మాట సాయం కూడా చేయలేకపోయాను. వస్తూనే భర్తను కొన్నట్టు ప్రవర్తించే ఈ కాలంలో కోడలికి అవన్నీ ఆలోచించే సమయం ఎక్కడుంది? అవునురా, పంపకాలంటూ నువ్వు నోరు జారుకు. వారి ఇష్టం వచ్చిన సంబంధం చేసుకొని నువ్వు ఆ విషయంలో నిశ్చింతగా ఉండు. అతడు పైకి వెళ్ళిపోయాడు. చాలా రాత్రి వరకు నిద్ర లేకపోయింది. 2 రోజుల తర్వాత రాత్రి వచ్చి తన గది అడవిలా ఉందని దులుపుకుంటున్నాడు. సుజాత పైకి వచ్చింది. నేను దులుపుతాను, మీరు అలా కూర్చోండి. ఆమె పని చేయటం మొదలుపెట్టింది. ఏమండి చెప్పండి, తమాషాగా నవ్వాడు. కాస్త ఒళ్ళు వచ్చిందేమో, ఇంకా రంగు తేలి గుమ్మత్తగా కనిపిస్తుంది ఆమె. అతను తదేకంగా చూడసాగాడు. ఏమిటంత పరీక్షగా చూస్తున్నారు? లావయ్యాను కదూ. ఏం లేదు, ఏదో పిలిచావు.
ఉదయ్ పెళ్లి కాకపోవడమే విడిపోతే బాగుండును. ఎందుకు సుజా ఒకేసారి అలా అనేసావు? ఆమె ఇంతవరకు కుటుంబ విషయాల్లో కలుగు చేసుకోలేదు. ఒకేసారి విడిపోవడం అంటుందే, కారణాలు అడగవద్దు. నా దగ్గర కూడా దాపరికమేనా? నా దగ్గర మీరు అన్నీ దాచిపెట్టలేదు. ఆడదాని నోట్లో నువ్వు గింజ నానదట, మగాడి నోట్లో ఆముది గింజ నానుతుందేమిటి? మీరంతా ఒకటే, ఎటుచ్చి ఎటుపోయిన నిష్ఠూరం నాపైనే వేస్తారు. అలా జరగదని హామీ ఇస్తున్నాను సరా? సుశీలమ్మ అత్త చాలా మారిపోయారు. కోడలు రాకముందే అందరినీ ఏసడించి వేస్తుంది. 3 రోజుల నుంచి కన్నను పైకి వెళ్ళమని చెప్తుంటే వాడిని రానివ్వదు. ఏదో ఒక మాట అంటుంది. మరేం పర్వాలేదు, వచ్చే కోడలు వడ్డీ తీరుస్తుంది. కొందరికి మాట పదును ఎక్కువ, ఆలోచన తక్కువ. సుందరమ్మ కీళ్ళవాతంతో ఆసుపత్రిలో చేరింది. మందులు కొనాలి, 1 రూపాయి లేదు. 18వ తారీఖు ఇంకా జీతాలు రావడానికి 12 రోజులుంది. మెల్లగా మార్వాడి సేట్ కొట్టుకెళ్ళాడు. మళ్ళు పంచి కట్టుకుని తలకు పసుపు రంగు పాగా చుట్టుకుని కూర్చున్నాడు. ఏం బాయ్ ఇలా వచ్చావు? 100 రూపాయలు సర్దండి సేట్ గారు, 1వ తారీఖుని ఇచ్చేస్తాను. మా అమ్మకు మందులు కొనాలి. దానికేం బాయ్? రఘు హృదయం గద్దులు వేసింది. చాలా రోజుల నుండి బారుకు కూడా వెళ్ళలేదు. నిన్ననే వస్తే వచ్చి ఇచ్చేవాడిని, 1 వారం రోజుల వరకు డబ్బులు రావు అన్నాడు. అలా అనకు సేట్ గారు, మాఫ్ కర్నా బాయ్ అని ఇంకో ఆసామితో ముఖం చేటంత చేసుకుని మాట్లాడినాడు. అతను తెచ్చిన గొలుసు తూకం వేసి 600 ఇచ్చాడు. రఘుకు తల తీసినట్టయింది. వేలకు వేలు వడ్డీ మార్వాడికే కట్టాడు. అతనికేమాత్రం అభిమానం లేదా? మీకు లేదని ఈయనకిచ్చానని చూస్తున్నావా? ఆయన అడిగి 1 వారం రోజులైంది. రఘుకు అర్థమైపోయింది ప్రాణం పోయినా సేట్ 1 రూపాయి ఇవ్వడని. వెనుదురుగా నీరసంగా, ముందు అప్పుడైతే అప్పు ఇచ్చాడు, అందుకే వచ్చాడు. ఇల్లు కూడా అమ్మిండు, ఏమి చూసిస్తామో. వీడి చేతిలో కత్తెర్లున్నాయి. కత్తెర్లు రఘుకు వినిపించినా ఏం చేయగలడు? నిరాశగా నవ్వుకున్నాడు. స్నేహితులు అతన్ని మాట్లాడినవ్వకనే వారి బాధలు ఏకరువు పెట్టారు. విధులేక సుజాత దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎంతో ప్రశాంతత కనిపించింది. పెద్ద కుటుంబం ఉన్నట్టు లేదు. ప్రభ అతన్ని చూసి నవ్వింది, నమస్కరించింది. తర్వాత పైకి వెళ్ళి సుజాతను పిలుచుకొచ్చింది. ముఖ అలా పీక్కుపోయిందే, అమ్మకి ఎలా ఉంది? ఇంకా 4 రోజులుంటారు, ఇప్పుడు పర్వాలేదు. ప్రభ కాఫీ పలహారాలు తెచ్చింది. నువ్వు పలహారం చేస్తుండు, నేను తయారై వస్తాను. సుజాత వెళ్ళిపోయింది. కాంతమ్మ శ్రీరామ్ నెత్తుకుని వచ్చి యోగక్షేమాలు అడిగి వెళ్ళిపోయింది. సుజాత తయారై వచ్చిన తన డబ్బు అడగలేకపోయాడు. ఆమె ముందు జడుచుకుంటాడు. ఆసుపత్రికి వెళ్ళాక అసలు సంగతి బయటపడింది. మందులేవిరా, తెస్తానమ్మా అన్నాడు తల ఉంచుకుని. సుజాతకు అతని అసహాయత అర్థమైంది. బయటకు పిలిచి చీవాట్లు వేసింది. ఇంటికి తీసుకువెళ్ళి డబ్బిచ్చింది. ఆమె దగ్గరైనా ఎక్కడిది? శ్రీరామ్ నామకరణోత్సవం నాడు సరళ 100 రూపాయలు, సుమతి 100 రూపాయలు వాడి చేతిలో పెట్టారు. అవి అలాగే ఉన్నాయి. అత్తగారికి తర్వాత చెప్పొచ్చని ఇచ్చేసింది. తల్లికి మందులు పళ్ళు కొన్నాడు. మిగిలిన డబ్బుతో చిత్తుగా తాగి ఇల్లు చేరాడు. మర్నాడు తల్లిని చూసి వదిన దగ్గరికి వెళ్ళింది. సుజాతను చూస్తూనే బావురు మంది సరళ. ఏమిటదునా, ఏం జరిగింది? ఏం చెప్పను సుజా, మీ అన్నయ్య పూర్తిగా పతనమైపోయాడు, తాగుడు అలవాటు చేసుకున్నాడు. వదిన, నేను నమ్మను, అది అసంభవము. మన జీవితాలు ఈ రాత్రికి ఉండి చూడు. నిన్న నీవు డబ్బులు ఇచ్చావు, అది అయిపోయే వరకు తాగుతారు. నువ్వు ఊరుకున్నావు వదిన, ఏం చేయను. ఏడుస్తూ తాగొద్దని బ్రతిమాలితే మరెప్పుడూ తాగనంటారు, గట్టిగా అరిస్తే కొడతారు. తన బాధలు మర్చిపోవటానికి తాగుతారట. అంతలేసి బాధలేమున్నాయి వదిన? అప్పుడు అప్పులు పుట్టడం లేదు. అన్నిటికన్నా మానసిక బలహీనత, సంసార బాధ్యత. నాకు వదిలి ఆఫీస్ పనులు చూసుకోమన్నాను. అది నామోషయిట. నిర్మల ఎక్కడో ఆశ్రమంలో ఉందంట. అక్కడ తనలాంటి ఉంపుడు గత్తెలు ఆయనకు చాలా ఉన్నారంట. 100 రూపాయల ఛార్జీల కింద పంపితే వస్తుందంట. తనకు కడుపట, అది చూసి మీ అమ్మ మంచమెక్కారు. బాధ ఎందుకు? ఇష్టానుపూర్వకంగా అతనికి ఇచ్చారుగా, తల్లిదండ్రికి రాసుకోమ్మనండి. అలాగే రాశాను. అతనేమో పోలీసుల బారి నుండి తప్పించుకోవాలని ఎక్కడెక్కడో తిరుగుతున్నాడట. తనని ఎవరూ బాగు చూడరట. ఎడవలేకపోయింది. అన్నీ ఈయన ఆలోచిస్తారు. దుర్మార్గమైనా సరే మానసికంగా దృఢంగా ఉండాలి పురుషుడు అన్నది ఏడుస్తూ. ఇద్దరూ రఘు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. రా సుజా, నువ్వు భోజనం చేద్దువు, ఆయన ఇప్పుడే రారు. ఇద్దరు అన్యమనస్కంగా కూర్చున్నారు. సుజాత కంచాల వంక చూసింది. వెండి కంచాలు అమ్మారా? మొన్న శ్యామల కొడుకు శ్రీకారం చేయించారు, అప్పుడు అత్తయ్య ఆయన వెళ్ళారు. అదేం తిండి సుజా? చాలు వదినా. రఘు వచ్చాడు, ఏదో పాట పాడుకుంటున్నాడు. అతన్ని ఆ స్థితిలో చూస్తానని ఊహించిన సుజాత కళ్ళు చెమర్చాయి. చిట్టి, ఏయ్ చిట్టి, 10 గంటలు దాటాయి, ఇప్పుడు చిట్టి మేలుకొని ఉంటుందా? చిట్టిని పిలిస్తే చిట్టి అమ్మ రావాలి, బంగారు బొమ్మ. అన్నయ్య, తీవ్రంగా అనబోయిన సుజాత గొంతు బొంగురుపోయింది.
సుజా, నువ్వా ఈ నరకంలోకి ఎందుకు వచ్చావు? అన్నయ్య బావురు మంది సుజాత. ఎందుకమ్మా ఏడుపు? బావయ్యమన్న అన్నారా? ఊరుకో, లేచి వచ్చే చెల్లెల తల హృదయానికి అత్తుకున్నాడు. ఈ ఎందుకురా ఈ అలవాటు చేసుకున్నావు? సారీ సుజా, మళ్ళీ తాగిన ఒట్టు, నిన్ను నమ్మవా. సుజా, తాగి వచ్చిన రోజే ఇదే తంతు. ఇప్పుడు ప్రమాణాలు చేస్తారు, రేపు గాలిలో ఎగిరిపోయి రండి అన్నం. ఏమిటే ఏమన్నావు? సరళ గొంతు పట్టుకున్నాడు అన్నయ్య. సుజాత అతని చేతులు విడిపించింది. అతన్ని తీవ్రంగా చూసి మంచం మీద కూలబడ్డాడు. సరళ బతిమాలి మొట్టికాయలు తింటూ అన్నం తినిపించింది. అన్నం తింటూనే అలసిపోయినట్టు నిద్రపోయాడు. విష్ణు రాగానే సుజాత వెళ్ళిపోయింది, కానీ ఆమె ఎందుకో పూర్తిగా మారిపోయింది. పరధ్యాస చికాకు ఎక్కువయ్యాయి. శ్రీరామ్ బాధ్యత పూర్తిగా కాంతం వహించింది కాబట్టి సరిపోయింది. ఉదయ్ వివాహం వైభవంగా జరిగింది. అతని భార్య వాసంతి అందంగా ఉంది, పియూసీ చదివింది, 50,000 కట్నంతో వచ్చానన్న గర్వం ప్రతి నిమిషం ప్రదర్శించుకోవాలని చూస్తుంది. దానికి తోడు ప్రతి నిమిషము సుశీలమ్మ కుటుంబాన్ని గురించి చులకనగా మాట్లాడుతుంది. వాసంతికి ఉదయ్కి మేడపై 2వ గది ఇచ్చారు. అది కొంచెం చిన్నది. చేతులు ఊపుకుంటూ వచ్చిన వారికన్నీ అమరుతాయి. నా కోడలు 50,000 కట్నంతో వచ్చినా ఇరుకుగదే కర్మ. ఆమె ఒక్కటే బాధపడిసాగింది. కోడలికి పలహారం దగ్గరుండి పూల వరకు పైకి పంపేది. కన్నా ఎవరి పని చేయొద్దని ఆజ్ఞాపించి ఉమ్మడి కంపెనీలో పనిచేసే స్వాతంత్రం ఉండదు, పైగా డాబు దర్పం రాదంటూ వాసంతి పోరి భర్త చేత వేరే చోట ఉద్యోగానికి దరఖాస్తు పెట్టించింది. మామగారి రికమెండేషన్తో మంచి ఉద్యోగం సంపాదించాడు. అప్పటి నుండి వారి ధీమా ఇంకా ఎక్కువైంది. 50,000 పెట్టి ఎక్కడైనా ఇల్లు కొనాలి, అద్దెలు వస్తాయి. ఒకటికి 10 సార్లు అనుకునేది సుశీలమ్మ. ఎక్కడైనా పొలం కొందామే చలపతి ఆలోచన. వెదవ స్కూటర్, ఓ కారు కొనాలి, హాయిగా ఉంటుంది. ఉదయ ప్రణాళికలు. కష్టపడకుండా వచ్చే డబ్బుకు ఎన్నో అనర్థాలకు మూలం. మనిషి గర్వం, వక్రమైన ఆలోచనలు వస్తాయి. నిన్నటి స్టేట్మెంట్ నిండా తప్పులే ఉన్నాయి. నీ మనసు బాగుండునట్టుంది, విశ్రాంతి తీసుకో అన్నాడు సుజాతను చూసి. విష్ణు వారించాడు, పర్వాలేదు ఒకసారి చెప్తే వింటారు, విసుక్కున్నాడు. అతను వెళ్ళిపోయాక పనేం తోచలేదు. రోజు క్రమంగా పనిచేసేసరికి వేళకు పని చేయలేకపోతే పిచ్చెక్కినట్టే ఉంటుంది. ఎవరో సోమర వాళ్ళకి తప్పితే అందుకే తోచటం అన్న సమస్య ఉండదు. సుజాత బూజుకర్రతో బూజు దులుపుతుంది. 10 గంటలకు ఉదయ్ మేడ దిగుతున్నాడు. సుజాతని ఇంట్లో చూసి ఆశ్చర్యపోయాడు. వదిన గారు ఈ సమయంలో ఇంట్లోనా? ఎక్కడో పిడుగు పడుతుంది. జంట పిడుగులు పడతాయి మరిది గారు, తమరు చాలా తొందరగా లేచారు అంది. అతనికి షిఫ్ట్ డ్యూటీ, అందుకే ఒక్కోసారి 1 గంటకు లేస్తాడు. అతను లేవకపోతే వాసంతి లేపదు, పలహారం చేసి పడుకుంటుంది. మేం 12 గంటల దాకా పడుకుంటాము. ఆక్షేపించడానికి నువ్వెవరు? పై మెట్టుపై నిల్చున్న వాసంతి తీవ్రంగా అంటుంది. చూడు వాసంతి, ఆక్షేపించడానికి సమానత్వం ఉండాలమ్మా. నేను చేతులూపుకుంటూ వచ్చాను, 50,000తో వచ్చిన నీతో నాకేం సాటి? మరిది ఏదో పరిహాసంగా అంటే జవాబు చెప్పాను. సుజాత జవాబుకు అందరూ తెల్లబోయారు. ఆమె నోరు విప్పి ఏనాడు జవాబు చెప్పలేదు. ఒకటి, ఇన్నాళ్ళు అంతా తనకన్నా పెద్దవారు, ఊరుకుంటే రెచ్చిపోతుందని జవాబు చెప్పింది. యూ బ్లడీ లాంగ్వేజ్ ప్లీజ్, సుజాత నవ్వుతూ అన్న. మాటలు పదునుగా ఉన్నాయి. ఉదయ్, చెల్లాయి కాస్త డీసెంట్ లాంగ్వేజ్ నేర్పించు అన్నది. ఏమండి? వాసంతి ఉక్రోషంగా ఉంది. సుజాత, ఏమిటే మహాజోరుగా ఉంది? దాన్ని అంటే నేనూరుకోను, సుశీలమ్మ వచ్చింది. ఎవరిని అనడానికి తీరిక ఓపిక రెండూ లేవత్తయ్యా. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. సాయంత్రం వరకు సాధిస్తూ ఉన్నారు. ఉదయ్ జీతం సొంతానికి ఖర్చు పెట్టుకుంటాడు, ఎవరికి ఒక్క పైసా ఇవ్వడు. అయినా అతని అదృష్టం, అతన్ని అతని బాధ్యత ఆడబిడ్డలందరూ గౌరవిస్తారు, అతని భార్యను కూడా. అదంతా 50,000 మహత్యం అని తెలిసిపోయింది. దీపావళి పండుగకు సుమతి సుధా వచ్చారు. అందరూ వాసంతి చుట్టూ చేరి ఆమె పుట్టింటి వైభవం వింటున్నారు. కనీసం పూటకు 4 రకాల కూరలు లేనిదే భోజనం చేయము. ఈ ఇంట్లో అంతే ఉండేది వాసంతి, మా నాన్న పోయాడు, అంతా పోయింది. అలాగా వదిన గారు, ఒకసారి ఓ గుమ్మత్త జరిగింది. నేను చీర చూశాను కొట్లో, ఇంటికి వచ్చి వెళ్ళేసరికి అది అమ్ముడైపోయింది. మొత్తం విజయవాడ షాపులన్నీ గాలించారు. సాయంత్రానికి దొరికిందనుకోండి. మాకు అలాగే జరిగింది వాసంతి, వీడి చేతిలోకి ఇల్లు వచ్చాక ఇలా తయారైంది. మీ అమ్మగారు ఎలా ఊరుకుంటారు? నిరసనగా అంది. మా అమ్మ అంటే మా అన్నయ్యకి హడలు, మా అన్నలు నిజంగా ఎంత మంచివారు. అటుగా వెడుతున్న సుజాత విని నవ్వుకుంది. వాసంతి అన్నలిద్దరూ ఆడంగి ముత్తయ్యలే, వాళ్ళు మగవారితో తిరగరు, తల్లి చుట్టే తిరుగుతారు. అమ్మా, కంచి చీర తీయినా ధర్మవరం చీర తీయినా తల్లిని అడుగుతూ, తల్లి చెల్లెలు విడిచిన బట్టలు జాగ్రత్తగా డ్రై క్లీనింగ్కి ఇస్తూ మడత పెడుతూ ఉంటారు. ఎప్పుడూ జేబులోంచి దువ్వెనతో క్రాప్ దువ్వుకుంటూ తిరుగుతారు. వారికి విష్ణుపోలిక, వాసంతి ఆ పంజాబీ అమ్మాయి మెడలో నెక్లెస్ బాగుంది, చేయించమను మీ అత్తారిని
అలా సాగుతుంది సంభాషణ. తల్లి ఏరిపెట్టిన బట్టలు వేసుకుంటూనే తప్ప తమది అంటూ ఏముండదు. మీ అమ్మ అదృష్టవంతురాలు. మా అమ్మ చూడు, వాడి కొడుక్కి ఆయా. సుజాత ఉలిక్కిపడింది. ఈరోజు ఓ కొత్త సత్యం తెలిసి వచ్చింది. తన కొడుకును పూర్తిగా అత్తగారికి వదలటం కూతుర్లకు ఇష్టం లేదని. రండి, నా చీరలు చుద్దురు గాని. వాసంతి తన చీరలన్నీ చూపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో గాని చిరొక చీర పట్టుకుని వచ్చారు సుమతి సుధ. అమ్మ, వాసంతి చాలా పొడుగు, ఇది పొట్టి అయిపోయాయట, మాకిచ్చింది, బాగుంది అన్నది కాంతమ్మ. ఏమంటే ఏం గొడవ వస్తోందని. మర్నాడు భోజనాల దగ్గర వాసంతి డైరెక్ట్గా విష్ణుని డబ్బు అడిగింది. డబ్బు ఎందుకమ్మా? వదిన సుధ నా దగ్గర చీరలు కొన్నారు. షాప్ ఉందా? వాసంతి ముఖం కందగడ్డలా అయింది. అతను లేనప్పుడు నానా హంగామా చేస్తే అత్త భర్త అతని ముందు మాట్లాడరు. విష్ణును ఒంటరిగా ఎదిరించడం కష్టంగా తోచింది. అదీగాక అతను నవ్వుతూ ఇంట్లో వారితో మాట్లాడడం ఆమె చూడలేదు. కాదు, నా దగ్గరున్నవి నచ్చాయి. డబ్బు వారిని అడుగు. మేమిచ్చేవి కట్నాలు, కట్టిన చీరలు కాదు. మాకున్నంతలో కొత్తవి ఇస్తాం. పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది. ఏమో అనబోయింది. విష్ణుముఖంలోని గంభీరత, కళ్ళల్లోని ఎర్రజీరలు చూసి ఆగిపోయింది. తనకు అందటం లేదని ఇచ్చింది కానీ డబ్బు తీసుకుంటుందని అనుకుని ఆడపడుచులు తెల్లబోయారు. అక్కయ్య, కట్టి విడిచిన చీరలు ఎవరు కడతారో తెలుసా? పనివారు. అభిమానం వదిలి మీరు కోపంతో మాట రాలేదు. ఒకరి ఒకరు కట్టుకుంటే తప్పేం తప్పులేదు. స్నేహితురాన్లు ఆత్మీయులైనప్పుడు. అతను లేచి వెళ్ళిపోయాడు. అందరూ ముఖాలు మార్చుకున్నారు. వాసంతి భర్తను కొరకొరా చూసి పైకి వెళ్ళిపోయింది. రఘు ఉద్యోగం ఊడిపోయింది. అతనికి 2-3 వార్నింగ్ నోటీసులు ఇచ్చారు. అతని ప్రవర్తనలో పనిలో మార్పు లేదు. సరళకి ఏం తోచటం లేదు. సుందరమ్మ ఆసుపత్రి నుండి వచ్చిన నీరసంగా ఉంది. బలమైన ఆహారం కావాలంట డాక్టరు. అయోమయంగా ఉంది. కంపెనీ మేనేజర్ ఇంటికి ఓసారి ఏదో పార్టీకి వెళ్ళింది. అది గుర్తుంది. ఆ గుర్తులో సరళ అక్కడికి వెళ్ళింది. తన ఇంటి పరిస్థితి చెప్పింది. నేనేం చేయాలమ్మా? నచ్చజెప్పారు. సంవత్సరం నుండి ఇదే తంతు. ఈ మధ్య మద్దాహ్నమే తాగి రావటం, అందరినీ నానాభూతులు తిట్టడం, అన్నీ అవకతవకో పనులే. తను పచారులు మొదలుపెట్టాడు. ఏమండి, పిల్లల ముఖం చూసి ఇంకొక అవకాశం ఇవ్వండి. ఆయనకి ఇన్నేళ్ళు సర్వీస్ ఉంది కదండి. చాలాసేపటికి అతను ఇంకొక అవకాశం ఇవ్వడానికి అంగీకరించాడు. మీ మేలు మర్చిపోలేను. ఇప్పుడు ఆ మాట అనుకు, మీ ఆయన మళ్ళీ చేరితే పనులు అందువు గాని అన్నాడు. ఆయన మాట నిజమైంది. సరళ ఎంత చెప్పినా అతను ఉద్యోగం చేయడానికి అంగీకరించలేదు. పైగా మేనేజర్ ఇంటికి వెళ్ళినందుకు నానా మాటలన్నాడు. నన్నేమన్నా పర్వాలేదండి, నా పిల్లలు అన్యాయం చేయకండి, బ్రతిమాలింది. నాకు గౌరవం లేని చోట ఒక్క నిమిషం కూడా పనిచేయలేను, చెయ్యను అన్నాడు. మొగాడు, వాడి మంచి చెడ్డలు వాడికి తెలియవు, వాడిని బ్రతకనివ్వబోయే. అత్తగారి మాటలు విని తల బద్దకులు కొట్టుకోవాలనిపించిన సుజాత కబురు చేసింది. ఆమె వచ్చి ఎన్నో విధాలుగా చెప్పింది. రఘు అంగీకరించలేదు. అన్నయ్య, కష్టాలలో నిలదొక్కుంటేనే మనిషి అన్నయ్య, నా మాట విను. నేను వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఇంతకు రెట్టింపు అధ్వానంగా ఉంది. అవునే, వెళ్ళావు, అన్నీ చక్కబడ్డాయి. ఒక్కొక్క ఆడదాని పాదమహిమే తల్లి. వచ్చిందిగా ఇనుపు గజ్జల తల్లి. అమ్మా, ఎందుకు సుజ? అమ్మ అన్నది నిజమేనేమో. నా పెళ్ళి అయినాక ఒక్కరోజు శాంతంగా ఉన్నామా? రఘు అన్నాడు. సరళ ముఖం చేతులతో కప్పుకొని బయటకెళ్ళిపోయింది. నీ అసమర్థత ఆడదాని మీదకి నెట్టడానికి సిగ్గులేదట్రా. ఆడపురులా లేచింది సుజాత. సుజా, ఇంకా నన్న పేరుతో పిలవకు. అమ్మా, నీ సారెలు చీరలు నాకు అక్కరలేదు. నీ కూతురులాగే కోడలు ఒక మనిషిని ఎందుకు అనుకోవు? మిమ్మల్ని భగవంతుడు బాగు చేయడేమో. సుజాత చరచరా బయటకు వచ్చింది. సుజా సరళ పిలిచింది. వద్దమ్మా, నా కోసం మీ అన్నయ్యపై విముఖత పెంచుకోకు. మా సంసార చక్రం బురదలో కూరుకుపోయింది. బాగు చేయటం ఎవరి తరమూ కాదు. వదినా, ఒక్క వాగ్దానం చేయి సుజా. నేను ఎప్పుడు పిలిచినా రావాలి. ఒక విధంగా వాళ్ళనిది నిజమేనేమో, నా పాదమహిమేనేమో. వదిన, అలా అనకు. చేజేతిలో చేసుకుని కర్మ అంటే నమ్మను. సుజాత కన్నీరు ఆగటం లేదు. పోని వారిని పంపించనా? వద్దు సుజా, మాట వినకపోతే మనసులు కష్టపడతాయి. ఎవరూ ఆయనను మార్చలేరు అన్నది సుజాత. ఆ రోజే పద్యం పెట్టారు. ఆమెకి జ్వరంలో కొన్ని నిజాలు తెలిసి వచ్చాయి. భర్తకు తనంటే పనిచేసినందుకు అభిమానం తప్పితే మరేం లేదు అనుకుంది. ఉద్యోగులపై చూపే గౌరవమే తనపై చూపాడనుకుంది. కానీ వారం రోజుల్లో అతను వెళ్ళిందే అరుదు. గడ్డం తీసుకోలేదు. అతను పేషెంట్లా తయారయ్యాడు. ఆ రోజు పుట్టింటిలోనే తలపోటు ప్రారంభమైంది. ఇల్లు ఎలా చేరిందో తెలియదు. అదేమిటమ్మా అలా ఉన్నావు? కాంతమ్మ అడిగింది. తలనొప్పి పత్తయ్యా, పైకి వెళ్ళి బెడ్ కవర్ తీసి పడుకుందే గుర్తుంది. మళ్ళీ ఈరోజే తెలివి వచ్చింది. సుజా, ఏమండి మీకేమైంది అన్నది అతను గడ్డం రాస్తూ. భలే దానివే అతను నవ్వాడు. ఆ నవ్వులో ఏదో బరువు దింపుకున్న భావం కనిపించింది. నువ్వే వారం రోజులు పడకబెట్టావు అన్నది. తల దగ్గర బల్లపై మందులు పళ్ళు ఉన్నాయి. కొంచెం దూరంలో క్యాట్ ఉంది. లేవాలని ప్రయత్నం చేసి విఫలరాలైంది. నీరసంగా ఉంది. కళ్ళు మూసుకుంది.
సుజా పాలు తాగు. అతను తాగించిన పాలు తాగింది. అతను ఒకవైపుకు దొర్లించి పక్క దులిపాడు. థర్మామీటర్తో జ్వరం చూస్తుండగా కాంతమ్మ వచ్చింది. ఎలా ఉందిరా, ఈ పూట పూర్తిగా తగ్గిందమ్మా, నార్మల్కి వచ్చింది అన్నాడు థర్మామీటర్ దులుపుతూ. పెళ్ళి అయిన దగ్గర నుండి జలుబు ఎరగని పిల్ల, హడలిపోయాను. తలవైపుగా వచ్చి జుట్టు సర్దింది కాంతమ్మ. నేనుంటాను, నువ్వు వెళ్ళిపో, స్నానం చేసిరా. వారం రోజుల నుండి వేళకు తిండి లేదు, కొడుకును లేవదీసింది. అత్తయ్య శ్రీరామ్, విష్ణు పక్కున నవ్వాడు. ఎంతో తృప్తిగా ఆనందంగా ఉందా నువ్వు, చూసావమ్మా ఎవరు కొడుకును గూర్చిన తాపత్రయం వారిది. ఆడపిల్లవైతే తెలిసేదిరా అన్నది. మరో 2 రోజుల్లో పూర్తిగా కోలుకుంది సుజాత. మీ అన్నయ్య మీద బెంగతో నన్ను అన్యాయం చేయాలనుకున్నావు కదూ, విష్ణు అడిగాడు కొడుకును ఆడిస్తూ. అలాంటిదేం లేదు. ఏది, నా ముఖం చూసి అతను ఆ మాట, జ్వర తీవ్రతలు అన్నీ బయటపెట్టావు మేడం. అతని భుజంపై తలవాల్చి కన్నీరు కార్చింది. అన్నయ్య సంగతి పూర్తిగా తెలియదండి. అంతా తెలుసు, సరళ వచ్చారు ఇక్కడికి, సాయంత్రం రావచ్చు అన్నాడు కొడుకును పడుకోబెట్టి. తాగటానికి డబ్బు కావాలి, నా దగ్గరకు వచ్చి ఎన్ని అబద్ధాలు ఆడేవాడు. అతను ఇలా అవుతాడని ఊహించనైనా లేదు. అదిగో మళ్ళీ కన్నీరా, మనకు చేతనైన దాయంతో సహాయం చేయాలి. కానీ అతనితో సమంగా మనం పిచ్చివాళ్ళమవుతామా? అతను ఆమె తవల నిమురుతూ ఓదార్చాడు. అతని చేతులు అలాగే ఉండిపోయింది. మర్నాడు సుశీలమ్మ అనే సూటిపోటి మాటలతో భర్త ఈ వారం రోజులు తనకై ఎంత అదుర్దా పట్టారో తెలుసుకుని ఆమె కళ్ళు కాంతివంతమయ్యాయి. వాసంతికి జ్వరాలంటే భయమంట. ఏ హాస్పిటల్లోనే చేర్పించగా ఇదేం కర్మ అంటూ గొనుక్కోవటం, ఉదయ్ కసురుకోవటం అన్నీ తెలిసాయి. తనకేం ప్రాణమిచ్చే భర్త అర్థం చేసుకుని ఆదరించి అత్త ఉన్నారు. ఆ సాయంత్రం టీ తాగుతుండగా భార్య కళ్ళతో హెచ్చరించగా ఉదయ్ తన పట్టణంలో కాపురం పెడతానని చెప్పాడు. అన్నయ్య, రోజు వెళ్ళి రావటం కష్టంగా ఉంది, ఇక్కడ గది కూడా ఇరుక్కుగా ఉంది. నేను సికింద్రాబాద్లో ఉంటాను. మంచి అభిప్రాయం, అలాగే కానివ్వు, అందరూ తెల్లబోయారు. అతను ఎదురు చెప్తే ఎలా మాటలు బాణాలు విసరాలని అత్తాకోడలు ఎదురు చూశారు. అలాంటి అవకాశమే రాలేదు. విష్ణు ఈ వారం రోజులు ఇంటి పట్టున ఉన్నందుకు చాలా విషయాలు తెలిసాయి. సుశీలమ్మ గర్వం, వాసంతి అహంకారం చూసి ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించాడు. పట్నంలో మేడ ఖాళీ చేయించినా అంతా కాదు, సగం మాత్రమే నాన్నగారు రాశారు. సికింద్రాబాద్లో ఇల్లు ఇద్దరిది, ఊర్లోది ఒక్కరిని. అక్కడ సగం ఇష్టం లేకపోతే ఇల్లే పూర్తిగా తీసుకోండి. నేను పంచమని అడగలేదు. నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. పొలాలు కూడా 3 భాగాలు చేసి ఉన్నాయి. ఏది ఇష్టమైతే అది తీసుకోండి. వ్యాపారం చూసుకోవాలనుకుంటే దానికి తగిన అప్పులు ఉన్నాయి. రేపు సాయంత్రం ఆఫీస్కి రా, చూసుకుందాం. అది కాదన్నయ్య, కంగారు పడ్డాడు. పొలాలు అవి పంచటం దేనికన్నయ్యా, అమ్మా నాన్న ఇక్కడే ఉంటారు. రాజీవ్కి నీవంటే భయము. చూడు ఉదయ్, అమ్మా నాన్న నాకు పరాయి వారు కారు. నా హయాంలో వారు కష్టపడ్డారు. కొన్నాళ్ళు సుఖపడినీ. విష్ణు లేచాడు. ఉదయ్ పని ఇరకాటంలో పడింది. ఆముదం తాగినట్టు ముఖం పెట్టింది వాసంతి. భర్తను కొరకరా చూస్తుంది. చల్మోహన రంగ అంటూ ఇద్దరుండక ఈ గోలదేనుకో అనుకుంది సుశీలమ్మ. సామాన్లు ఏరి ఎంచి పెట్టుకుంది. కాంతమ్మ చూస్తూ ఉండిపోయింది. చూడక్కయ్యా, తర్వాత మేము అది పట్టుకోపోయాము, ఇది పట్టుకోపోయాము అని అందరితో అనొద్దు. నాకేం ఆడపిల్లలున్నారా, ఎంత తీసుకున్నా తక్కువే. సుశీల, ఎందుకే ఆ మాటలు? వస్తువులుండి ఉద్ధరిస్తాయా? నీకేం కావలిస్తే అది పట్టుకోపో. ఆమె దుఃఖం ఆగటం లేదు. తనెంత అపురూపంగా ఉదయనే రాజీవిని పెంచింది. రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోతున్నాయి. సామానంతా లారీల్లో పేర్చారు. పలహారం చేసి బయలుదేరటమే తరువాయి. అందరూ బల దగ్గరకొచ్చారు. విష్ణు మాత్రం రాలేదు. అతని కోసం కాచుకోవటం పరిపాటి. అతనైనా అంతే, ఎవరెవరు రాలేదా అని చూసి మరీ పిలుస్తాడు. వాసంతి కూర్చుని వడ్డించుకోసాగింది. అన్నయ్య రాని, ఏ ఆయన వచ్చి ప్రారంభోత్సవం చేయాలా? నేనేం గతి లేక రాలేదు, అందరికీ భయపడడానికన్నది ఓరగా సుజాత వంక చూస్తూ. జ్వరంతో పాలిపోయిన సుజాత చెక్కిళ్ళు మరీ పాలిపోయాయి. ఏమో అనాలని తల ఎత్తింది. షర్ట్ చేతిగుండీలు పెట్టుకుంటూ విష్ణు దిగాడు మేడ. ఆమె చూపులోని రోషం, నిస్సహాయత గమనించాడు. ఉదయ్, దర్జీనాడు మనల్ని నాగరికులను చేయగానే నాగరికులం కామురా, మన మాట చేరలోనూ నాగరికత కనిపించాలి. చిన్నది వాసంతి తెలియకపోయినా నువ్వు చెప్పాలి అన్నాడు నవ్వుతూ. వాసంతి వేసుకున్న లుంగి వంక చూస్తూ ఉదయ్ తల వంచేశాడు. అదేం కర్మో, ఎంత తీవ్రంగా జవాబు ఇవ్వాలనుకున్నా విష్ణును చూస్తే మాటలు రావు వాసంతికి. గతిలేని మాకు మేడలు కార్లు తెచ్చావు కదూ వాసంతి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలమ్మా. నీ 50,000 కట్నం నీకే ఉందిగా, గతిలేని వారికి వాటా ఇచ్చావా? ఎవరో నీ మాట సై అన్నారని రెచ్చిపోయి మాట్లాడకమ్మా. నీ మాటలు నీకు తృప్తినిస్తాయా ఆలోచించాలి. అదే నా చెల్లెళ్ళైతే 2 చెంపలు వాయించేవాడిని. వెళ్లేటప్పుడు మనస్తాపాలు వద్దు. ఇక నుండి పదాలు జాగ్రత్తగా వాడు. అతను పలహారం మొదలు పెట్టగానే అందరూ ప్రారంభించారు.
రాజీవ్ చాలా ఉదాసీనంగా ఉన్నాడు. భార్యను చూడగానే ముఖం పక్కకు తిప్పుకున్నాడు రఘు. సంతోషంగా వచ్చిన సరళ నీరు గారిపోయింది. నా ముఖం అంత అసహ్యంగా ఉందా? మాట్లాడేమండి, మీరు నాపై ఇంత విముఖత ఎందుకు పెంచుకున్నారో అర్థం కావటం లేదు. పోనివ్వండి, నా పాదమహిమే మిమ్మల్ని వెంటాడుతుందనుకుంటే నేను వెళ్ళిపోతాను. మీరైనా బాగుపడితే సంతోషం. సరళ, బాధగా ఉంది అతను గొంతు. నీపై విముఖత కాదు, నాపై నాకే అసహ్యంగా ఉంది. దినమంతా పిల్లలకు గంజినీళ్ళు పోసి నిన్ను అమానుషంగా కొడుతున్నాను, హింసిస్తున్నాను. అలా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే పరిష్కార మార్గం ఆలోచిస్తే మంచిది కదా. అనుకున్న దానికి కట్టుబడలేకపోతున్నాను. మనోనిబ్రహం అలవర్చుకోండి. ప్రయత్నిస్తే ఉద్యోగం దొరకపోదు. అతను లేచి కూర్చున్నాడు. నాకెవరిస్తారు సరళ, ఆ రోజు నీ మాట వింటే. చెప్పాను కదండి గతం మర్చిపోమ్మని. సుజాత వాళ్ళ వర్క్షాప్లో క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉందంట. మీరు పెడతానంటే సంతోషిస్తాను. ఆడపిల్ల చేతి కింద. ఏమిటండి ఏం ఆలోచన? ఎవరైతే మనకేం పని చేస్తాం, జీతం వస్తుంది. అయినా నీకే ఆ భేదాభావం. ఆ అమ్మాయికి మీరంటే ఎంత అభిమానము. మీ గురించి ఆలోచించి ఆలోచించి మంచం పట్టింది. నన్నేం చేయమంటావు? అన్ని చోట్ల అభిమానం పనికిరాదంటాను. ఆడదాని సంపాదనపై బ్రతుకుతున్న వాడికి ఇంకా అభిమానం ఎక్కడుంది? మీరలా అపార్థం చేసుకుంటే నేను చెప్పాల్సిందేమీ లేదు. అది మీ తప్పు కాదు. కష్టాలలో కాలుతున్న మనిషికి ప్రపంచమంతా శత్రువులా కనిపిస్తారు. పిల్లల ముఖం చూసి అన్నా అంగీకరించండి. సరే అన్నాడు భారంగా నెట్టేస్తూ. వద్దండి, మనిషిని దారిద్ర్యం కంటే ఈ కాంప్లెక్స్ చెడుకు తింటుంది. అతను రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు. మర్నాడు ఆ గడ్డం తీసుకుని ఉన్న దాంట్లో నుంచి మంచి డ్రెస్సు తీసుకుని తయారయ్యాడు. రోజు ఆప్యాయంగా మాట్లాడే సుందరమ్మ ఆ రోజు ముభావంగా ఉంది. కొడుకు వెళ్ళటం, గంట తర్వాత తిరిగి రావటం చూస్తూనే ఉంది. అతను వచ్చి భార్య దగ్గర స్టూలు వేసుకుని కూర్చున్నాడు. సరువు చిన్నవాడైనా విష్ణు చాలా మంచివాడు. బాధ్యతగా పనిచేస్తే భాగమిస్తాడట. మీరు జాగ్రత్తగా చేయండి పని. మేడలు మిద్దులు అక్కరలేదు. చిట్టిని రాజుని ప్రయోజకం చేస్తే చాలు.